ఈరోజు గత 2.5 సంవత్సరం నుంచి ఎవరైతే అమరావతి రైతులు వాళ్ళ హక్కు కోసం పోరాడుతున్నారో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అని చెప్పి 44 రోజులు దాదాపుగా కాలినడకన నడుచుకుంటూ వెంకన్నకి వాళ్ళ మొర ఆలకించాలని చెప్పి జగన్ అయ్యా నీ బుద్ధి మార్చుకో మమ్మల్ని కనుకరించు అన్న విధానంలో వాళ్ళు 44 రోజులు చేసిన కష్టం ఈరోజు వెంకన్నకు తెలుపుకునేకపోతున్నారండి. ఇక్కడ అనంతపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులైతే ఏమి నాయకులైతే ఏమి అందరూ ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పుడైనా సరే వెంకన్న స్వామి ఆయన మనసులో దూరే అయ్యా ఆ రోజు మీ నాన్న పొరపాటున మేము గవర్నమెంట్ భూమి తీసుకున్నాం 400 ఎకరాలు అది వెనక్కిస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చాడు. మరి రైతులు అనే వాళ్ళు రోజు కూలి చేసుకుంటూ బతికే వాళ్ళు ప్రజల కోసం రాజధాని కోసం దాదాపుగా 33,000 ఎకరాలు ఫ్రీగా ఇస్తే అది కూడా ఆయనకి మనసులో లేకుండా నేను 3 రాజధానులు చేస్తాను అభివృద్ధి చేస్తాను అంటున్నారు. అభివృద్ధి ఫస్ట్ చేపించి చూసి మళ్ళీ రాజధానులు ఏర్పాటు చేయి. అనంతపురం నుంచి విజయవాడకు రావాలంటేనే రోడ్లు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి చూడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ అది గుర్తించి అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన తర్వాత నేను రాజధాని పెడతానని నువ్వు మాట ఇచ్చింటే బాగుండేది. మరి ఈరోజు మహిళలైతే ఏమి, పిల్లలైతే ఏమి, వృద్ధులైతే ఏమి దాదాపుగా నడుచుకుంటూనే ఎన్ని నువ్వు కష్టాలు అడ్డంకులు పెడుతున్నా కూడా వెళ్ళి వెంకటకు బుర ఆలకిస్తున్నారు. మరి మేము మహిళలందరి తరఫున కూడా ఈరోజు ఆ రైతులకి సంఘీభావం తెలుపుదామని చెప్పి ఇక్కడికి వచ్చి ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. ఒకటే కోరుతున్నాం మీడియా ద్వారా అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఏమి ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ఏదైతే మీరు ఇచ్చారో ఈరోజు ఆ ఒక్క ఛాన్స్ ఆధారంగా ఇంతమంది జీవితాలని అగాధంలోకి ముంచినారు అని చెప్పి మీరు ఒకసారి గుర్తించల్లా. రాబోయే 24 ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నామండి.